హార తోట అని అంటే ఏంటి అంటే ఒక కుటుంబానికి సగటున కావలసిన కూరగాయల్ని మనమే పెంచుకోవటం రసాయనాలు లేకుండా పెంచుకోవటం అన్నమాట అయితే ఒక రోజుకి మనిషి సగటున పావు కేజీ కూరగాయలు తీసుకోవాల్సిన అవసరం ఉంది అంటే పావు కేజీ అంటే ఇంచుమించు రెండు వందల యాభై గ్రాముల వరకు అయితే ప్రతి మనిషి కూడాను ఇలా గ్రామీణ ప్రాంతాల్లో తీసుకోవాలి అని అంటే వాళ్ళకు ఉన్న ఆర్థిక పరిస్థితులు బట్టిను తీసుకోలేకపోవచ్చు కాబట్టి కూరగాయలను ఒక ప్రణాళికాబద్ధంగా పెంచుకున్నట్లయితే సంవత్సరం పొడవునా నిరంతరాయంగా అన్ని రకాల కూరగాయలని పెంచుకోవచ్చు దీన్నే పోషకాహార తోట అంటాం పోషకాహార తోట అంటే ముఖ్యంగా ఒక మనకి ఒక రెండు వందల చదరపు మీటర్ల స్థలం ఉన్నట్లయితే దానిని మనం ఒక ప్రణాళికబద్ధంగా మడులుగా ఏర్పాటు చేసుకొని దాంట్లో వివిధ రకాలైన కూరగాయలని పెంచుకున్నట్లయితే దాన్నే పోషకాహార తోట అని అంట ముందుగా ఈ పోషకాహార తోట ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్యంగా కావాల్సింది స్థలం ఎంపిక ఎక్కడ స్థలం ఉంది మన ఇంట్లో వెనక కానీ లేకుంటే డాబా మీద కానీ అదేవిధంగా మన పొలాల్లో దూరంగా పొలాలు ఎక్కడైనా కొంచెం స్థలం ఉన్నట్లయితే దాంట్లో మనం పోషకాహార తోటని ప్లాన్ చేసుకోవచ్చు దీంట్లో మా ముఖ్యంగా చూడవలసిన అవసరం ఏంటంటే కుటుంబ సభ్యులు ఎంతమంది ఉన్నారు మన ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యుల ప్రకారం మనం ఈ పోషకాహార తోటని న్యూట్రిషన్ గార్డెన్ని ప్లాన్ చేసుకోవాలి అదే రకంగా వాళ్ళ తాలూకా పోషకాహార అవసరాలు ఏంటి ఏంటి ఎంతమంది చిన్నపిల్లలు ఉన్నారు ఎంతమంది పెద్ద పిల్లలు ఉన్నారు దీన్ని బట్టి మనం ఏ ఏ కూరగాయలు పెంచుకోవాలి అనేది కూడా చూసుకొని పెంచుకోవాలి దీన్ని స్థలం ఎంపిక ఉండేటప్పుడు చూసేటప్పుడు ముఖ్యంగా నీరు నీటి వసతి ఉందా లేదా అనేది చూసుకోవాలి అదేవిధంగా ఏ మొక్క అయినా పెరగాలి అని అంటే దానికి కావాల్సింది సూర్యరశ్మి అలానే నీరు కాబట్టి నీటి వసతి చూసుకున్న తర్వాత మనకి అన్నీ కూడాను అంటే కూరగాయలు పండ్లు ఆకుకూరలు ఇవన్నీ పెంచడానికి ముఖ్యమైన కావాల్సింది సూర్యరశ్మి సూర్యరశ్మి సరిగ్గా అంటే ఏ చెట్లు అవన్నీ చాటు లేకుండా నీడ లేకుండా మంచిగా స్థలం అంటే తూర్పు పడమర దశలుగా ముఖ్యంగా మనం స్థలం ఎంపిక అనేది చేసుకోవాలి అదేవిధంగా ఈ గ్రామీణ ప్రాంతాల్లో కానీ చూసినట్లయితే ముఖ్యంగా ఈ పశువులు కోళ్ళు అనేవి మనం ఏదైనా తోటలు పెంచేటప్పుడు ముఖ్యమైన సమస్య కాబట్టి చుట్టూ కంచె అనేది ములతో కానీ లేకుంటే ఇంకా ఏమైనా ఒక నెట్ లాంటి దాంతో ముందు కంచి అనేది ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ పశువులు కోళ్ళ నుంచి మనం ఈ మన పోషకాహార తోటని రక్షించుకోవచ్చు అదేవిధంగా తోట పెంచేటప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కూరగాయల్ని కానీ పండ్లని వర్గీకరించాలంటే చాలా విధాలుగా వర్గీకరించవచ్చు ముఖ్యంగా కూరగాయలని వర్గీకరించాలంటే కొన్ని మనం ఆకులు తింటామంటే అవి ఆకుకూరలు ముఖ్యంగా తోటకూర గోంగూర పుదీనా కొత్తిమీర ముల్లంగి ఇవన్నీ కూడా ఆకుకూరలు ఒక కుటుంబానికి తప్పనిసరిగా ప్రతి మనిషికి మనం ఆకుకూరలు అనేవి మన ఆహారంలో తీసుకోవాలి కాబట్టి కుటుంబ పోషకాహార తోటలో కూడా మనం ముఖ్యంగా ఒక నాలుగు ఐదు మడుల్ని ఆకుకూరలకి కేటాయించుకోవాలి అలా అదేవిధంగా చిన్న మడుల్లో పుదీనా కొత్తిమీర ఇలాంటివి ప్లాన్ చేసుకోవచ్చు అదే గట్ల మీద గట్ల మీద ముఖ్యంగా దొంపజాతులు ముల్లంగి క్యారెట్ అలాంటి దొంపజాతుల్ని మనం మడుల గట్ల మీద పెంచుకున్నట్లయితే ఆకుకూరలు అలానే జాతులు వరకు పెంచుకోవచ్చు అదేవిధంగా ముఖ్యంగా బేర దోశ ఆనప పొట్ల గుమ్మడి ఇలాంటి వాటిని ముఖ్యంగా కంచె మీద కానీ లేకుంటే చుట్టూ కొయ్యలు అలాంటివి తీసుకొని పోల్స్ తీసుకొని మనం పోల్స్ మీద కోడన్ను పాకరించడం వల్ల మనకి ఇవి పాకే ఈ తీగజాతలు అన్నింటినీ కూడాను మనం పెంచుకోవచ్చు అంటే ఒక ప్లాన్ ప్రకారం మనం చుట్టూను అలానే కొంచెం కొందల మీద కానీ ట్రెలీస్ మీద అని అంటాం ట్రెలీస్ మీద కానీ మనం ఇవి దోస తీగజాతుల్ని పెంచుకునేటట్లు ప్లాన్ చేసుకోవాలి అదేవిధంగా మిగతావి ముఖ్యంగా గుల్మాలు వంగ టమాటో క్యాబేజ్ ఈ కాలీఫ్లవర్ ఇలాంటి వాటిని మనం ముఖ్యంగా నీడ ఉన్న ప్లేస్లో కానీ అలానే వచ్చి ఇటు కింద కానీ లేకుంటే నర్సరీలో కానీ మనం ప్రోట్రేల్లో వరిమి కంపోస్టు అదేవిధంగా కొబ్బరి పీచు కోకోపీట్ కలిపి అలానే మనం వన్ ఇస్ టూ వన్ ఇస్ టూ వన్ కోకోపీట్ కొబ్బరి పీచు అలానే వరిమి కంపోస్టు మనం ఇసుక ఆ కలిపి మిశ్రమంగా చేసుకొని ప్రోట్రీల్లో వేసుకొని వంగ మిరప టమాటో లాంటి చిన్న చిన్న విత్తనాలకి అన్ని నారుగా పెంచుకొని మన నర్సరీలో మనం పోషకాహార తోటలో పెంచుకోవచ్చు ఇలా సమగ్రంగా మనం అన్ని రకాలు అంటే ముఖ్యంగా ఆకుకూరలు కూరగాయలు తీగజాతి కూరగాయలు దొంపజాతులు అలానే కాండాలు ఇవన్నీ కూడాను మనం అన్ని రకాలు అన్ని రంగులు ఉండేటట్టు పోషకాహార తోటలో ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా తీసుకో గమనించవలసిన విషయం దీంట్లో మనం ఎరుపుగా ఉన్న టమాటోల్ని అలానే పసుపు రంగులో ఉండే గుమ్మడి ని తెలుపు రంగులో ఉండే ముల్లంగిని ఆ ఆకుపచ్చలో ఉండే ఆకుకూరల్ని అన్నిటినీ కూడాను రసాయనాలు లేకుండా సేంద్రీయ పద్ధతిలో మనం పెంచుకోవచ్చు అదేవిధంగా మనకి పండ్ల మొక్కల్ని తోట చుట్టూ కూడాను బొప్పాయి మునగ కొత్తిమీ కరివేపాకు ఇలాంటివి మొక్కల్ని కూడాను మనం పెంచుకున్నట్లయితే ఇంటి పాతికి సంవత్సరం పొడవునా కూరగాయలని పండ్లని పెంచుకోవచ్చు ముఖ్యంగా దీంట్లో గమనించవలసిన విషయం ఏంటి అంటే బజార్లో కొన్న కూరగాయల్లో చాలా పరిశోధనలు మనకి వెల్లడిస్తున్న విషయం ఏంటంటే దాంట్లో పో ముఖ్యంగా రసాయన మందుల అవశేషాలు ఎరువులు అలానే రసాయన మందుల అవశేషాలు అధికంగా ఉన్నట్లు గమనించడం జరిగింది ఎంత ఎక్కువ ఎక్కువగా ఉన్నాయి అని అంటే ఈ ముఖ్యంగా ఈ తల్లి పాలలో కూడాను ఈ రసాయన మందుల అవశేషాలు ఉన్నట్లు పరిశోధనలు వెల్లడిస్తున్నాయి కాబట్టి ఈ రసాయన మందులు ఎక్కువ పిచికారీ చేయటం వల్ల చాలా రకాలైన క్యాన్సర్లు దే దీర్ఘకాలిక వ్యాధులు బారిన ప్రజలందరూ పడుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని గుర్తుంచుకొని మనం పోషకాహార తోటని ప్రణాళికబద్ధంగా పెంచుకోవచ్చు ఇంకోటి ఏంటంటే ఈ దీనికి వేప నూనె అలానే వర్మి కంపోస్టు ఎరువు వేసుకొని మనం మన కుటుంబ అవసరాలకు అనుగుణంగా మన ఇంటి ఆవరణలోనే కుటుంబ పోషకాహారంతో పెంచుకొని అందరూ ఆరోగ్యంగా ఉంటారని మనవి చేస్తున్నాను అదేవిధంగా ఈ దీని మీద కుటుంబ పోషకాహార తోట మీద ఏవైనా శిక్షణ కార్యక్రమాలు కావంటే కేవీకే ఆమ్ దాల్ వలసలో మేము శిక్షణ కార్యక్రమాలు ఆచార్య రంగయ్య విశ్వవిద్యాలయం తరఫున ఓడిఎల్సీ దూర విద్యా శిక్షణ కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరుగుతూ ఉంది సంప్రదించదాల్చిన వాళ్ళు ఫోన్ నెంబర్ డబల్ నైన్ జీరో ఎయిట్ జీరో డబల్ వన్ ఫోర్ ఫైవ్ సిక్స్కి సంప్రదించగలరు